ప్రభు నందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభును ప్రేరక్షకుడైన క్రీస్తేశ్వర పేరట నాకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. సిజిటిఐ హెల్పింగ్ హ్యాండ్ అనే పరిచర్య ప్రారంభించి 2 రోజులు గడిచింది. ఈ 2 రోజులలో దేవుని పిల్లలైన మీ నుండి మీ సామర్థ్యము కొలది సహాయం అందుతూ వస్తుంది. మీరు చేసిన సహాయంలో నుండి మొదటి సహాయం ఆల్రెడీ ఒక సహోదరునికి చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక సహోదరుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా మనకు చేతనైన మీరు చేసిన సహాయముల నుండి కొంత మాత్రమే, అది కొద్ది రోజులు వారికి ఊరటనిస్తుంది ఆ సహాయం. అలాగే మీరిచ్చిన సహాయములో నుండి విశాఖపట్నంలో ఆరిలవ ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా పరిచయం చేస్తున్న ఒరిస్సా నుండి వచ్చిన సేవకులు వారు సహాయం అడిగిన సందర్భం ఆల్రెడీ ముందుగానే మీకు తెలియజేశాను. వారికి మీరిచ్చిన సహాయముల నుండి 5,000 రూపాయలు సహాయం చేయడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇదంతా దేవుని యొక్క మహాకృప, మీ అందరి ప్రేమ సహకారాన్ని బట్టే జరుగుతుందని నేను నమ్ముతూ సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఇంకా మనం చేయవలసిన వారు కొంతమంది ఉన్నారు. మీరిచ్చిన సహాయముల నుండి వారికి రోజుకొకరు చొప్పున లేదా 2 రోజులకొకరు చొప్పున మీరిచ్చిన సహాయం, మరి ఎవరైతే ఆపదలో ఉన్నామని అడిగారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నామో అని అన్నారో, ఎవరైతే మాకు కొంత సహాయం చేయడాన్ని మనల్ని అడిగారో, వారు ఎంతవరకు ఆ పరిస్థితుల్లో ఉన్నారో అని తెలుసుకుని మరి ఒక్కొక్కరిగా నేను సహాయం చేయడానికి నిర్ణయించాను. మీరిచ్చిన సహాయాన్ని ఎప్పటికప్పుడు ఫైల్ చేస్తున్నాను. అలాగే ఎవరికి సహాయం చేస్తున్నానో వారికి చేసిన సహాయం కూడా నేను ఫైల్ చేస్తున్నాను. గమనించండి నా ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్ట్ గోస్పల్ టీమిండియా అనేది ఒక రిజిస్టర్డ్ సొసైటీ, సిజిటిఐ అనేది రిజిస్టర్డ్ సొసైటీ. ఈ సొసైటీ ద్వారా చేసే పరిచర్యలలో సిజిటిఐ హెల్పింగ్ హ్యాండ్ అనేది కూడా ఒక పరిచర్యగా ఇది సిజిటిఐ ఉన్నంతకాలము కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. కేవలం ఈ కరోనా కష్టకాలంలో మాత్రమే సహాయం చేయడానికి కాదు ఈ సిజిటిఐ హెల్పింగ్ హ్యాండ్. చిన్నగా ప్రారంభించిన ఈ పరిచర్య దినదినము అంచెలంచెలుగా ఎదిగి మరి అనేకులకు సహాయం చేసే ఒక పెద్ద వ్యవస్థగా మారడానికి దేవుడు కృప చూపించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్య కొరకు, క్రైస్తవ్యంలో ఉన్న పేదల కొరకు, లేదా కుల మత వర్గ ప్రాంత భేదము లేకుండా ఎవరైనా అయ్యా మాకు చిన్న సహాయం చేయండి అని అడిగితే, మరి వారికి సహాయం చేయడానికి సిజిటిఐ హెల్పింగ్ హ్యాండ్ ఎప్పుడు సిద్ధంగా ఉండేలాగున కొంత సొమ్మును జమ చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈ జమ చేస్తున్న సొమ్ములో నుండి ఆ పరిస్థితులను బట్టి ఎవరు అడిగితే వారికి వారి పరిస్థితులను బట్టి అలా ఉన్నారో లేదో ఆధారాలతో తెలుసుకుని మరీ సహాయం చేయడానికి నేను సిద్ధపడ్డాను. దీనికంటూ ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దాలని నేను ఆలోచిస్తున్నాను. మరి ఈ సిజిటిఐ హెల్పింగ్ హ్యాండ్కి ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే ఖచ్చితంగా అలా సహాయం చేయాలనుకునే వారి కొరకు మాత్రమే నేను ఇస్తున్నాను ఫోన్పే నెంబర్, అలాగే గూగుల్ పే నెంబర్, అకౌంట్ నెంబర్స్. మీరు చూస్తున్న ఈ ఫోన్పే గూగుల్ పే నెంబర్కి అలాగే ఈ అకౌంట్ నెంబర్స్కి సహాయం చేయదలుచుకున్న వారు సహాయాన్ని పంపించవచ్చు. చాలామంది వారికి కలిగిన దానిలో 100 రూపాయలు మొదలుకొని లేదా వారికి సామర్థ్యం కొలది కొంత సహాయం చేసే క్రమంలో నన్ను ఫోన్ చేసి అడగలేని పరిస్థితిలో వారు ఉండడం బట్టి వారి కోరిక మేరకు నేను ఈ ఫోన్పే గూగుల్ పే అలాగే అకౌంట్ నెంబర్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను తప్ప మా ఉద్దేశం అయితే అది కాదు. ఎవరైనా వారు అడిగి సహాయం చేస్తారు కానీ కొంతమంది కోసం వారు ఇబ్బంది పడుతున్నారు అడగడానికి, అలాంటి వారి కోసం మాత్రమే ఈ ఫోన్పే గూగుల్ పే నెంబర్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే సహాయం చేసే ప్రతిసారి మీకు ఎందుకు ఇలా అప్డేట్ ఇస్తున్నానంటే, మీరిచ్చిన సొమ్ము ఇది, దేవుని సొమ్ము, మీరిచ్చిన సహాయంలో నుండి నేను ఇతరులకు సహాయం చేస్తున్నాను. చేస్తున్నానో లేదో మీకు కూడా తెలియాలి. కాబట్టే నేను అంచెలంచెలుగా ఒక్కొక్కరికి చేసే సహాయాన్ని మీకు చూపిస్తున్నాను తప్ప ఎంత చేశాను, ఎన్నిసార్లు చేశాను, నేను గొప్ప అని ప్రదర్శించడానికి కాదు. నా గొప్పేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. మీరిచ్చిన సొమ్మును నేను ప్రజలకు చేరవేయడానికి మధ్యవర్తిగా ఏర్పాటు చేసిన వ్యవస్థే సిజిటిఐ హెల్పింగ్ హ్యాండ్. మీకోసం నేను చూపిస్తున్నాను. మీరు ఎంత సహాయం చేశారో దేవునికి తెలుసు, నేను ఎవరికి సహాయం చేస్తున్నానో మీకు తెలియాలి. దేవునికి తెలిసినా మీకు తెలియాలి, ఎందుకంటే విరోధులైన వారు ఇక మొదలు పెడతారు, విమర్శలు మొదలు పెట్టే పరిస్థితులు చోటు చేసుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పవలసిన అవసరం ఉంది. గమనించండి, విశాఖపట్నం ఆరిలోవాలో ఉన్న సేవకుని కుటుంబం అంతా కోవిడ్ బారిన పడ్డారు. మరి వారికి 1-10 రోజులు లేదా 1-20 రోజులు ఉపయోగపడే చిన్న సహాయం 5,000 రూపాయలు. అంతే తప్ప వారిని పోషించేంత సహాయం మన దగ్గర లేదు, మనం చేయలేము కూడా. ఎవరైతే సేవకులైన వారు కానీ, విశ్వాసులైన వారు కానీ, క్రైస్తవ్యంలో ఉన్న పేదలు కానీ లేదా కుల మత వర్గ ప్రాంత భేదము లేకుండా మాకు ఏదైనా చిన్న సహాయం చేయండి అని మనల్ని ఎవరు
చేయి చాచి అడిగినా నోరు తెరిచి అడిగినా ఖచ్చితంగా వారికి సహాయం చేయడానికి సిజిటిఐ హెల్పింగ్ హ్యాండ్ అనేది సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇదంతా దేవుని యొక్క మహాకృపను బట్టే జరుగుతుంది, జరుగుతుందని నేను నమ్ముతూ, మీ సహాయం నమ్మకంగా నిస్వార్థంగా ఏ పరిచర్యకైతే మీరు చేస్తున్నారో ఆ పరిచర్యకే దీనిని వినియోగిస్తున్నాను, వినియోగిస్తానని కూడా దేవుని సన్నిధిలో మీ సమక్షంలో మాట ఇస్తూ, మరి ఇంకా ఎవరెవరికి మనం సహాయం చేయాలో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తాను. సహాయం చేయాలనుకున్న వారు తప్పనిసరిగా సిజిటిఐ హెల్పింగ్ హ్యాండ్కి సహాయం చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా నాకు ఇవ్వండి. మరి మనమందరము కలిసికట్టుగా చేయతనిస్తూ అభయ హస్తాన్ని ఆపదలో ఉన్న వారికి ఇస్తూ ముందుకు సాగుదాం. ఈ పరిచర్యని దేవుడు ఇంకా బహుగా అభివృద్ధి చెందించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.